పార్టీలో గ్రామ స్థాయిలో ఉన్నాయి కాబట్టి 30,000 నుంచి 40,000 వరకు సమయం ఉంది ఇక భోజనాలకు ఆ సమయంలో తిండిలు తినండి మళ్ళీ భోజనం చేస్తారు మీరు దయచేసి మిత్రులు సారీ పాఠాలు చెప్పి సిద్ధిపేట కాడ ఉంది హైదరాబాద్ కాడ ఉంది ఇంత దూరం కెళ్ళి మన జిల్లాలో నారాయణపేట కాడ ఉంది పచ్చమన అరే పెద్ద మనుషులు సర్వేశ్వరులు పెద్ద పెద్దలు ఇక్కడ ఉన్నారు చాలా ముఖ్యమైన సందేశం ఉండాలి నేను మాట్లాడుతున్నంటే గౌరవతన 30,000 కావాలి మన డీలర్లకు సంబంధించి వివిధ రకాలైనటువంటి సొమ్ము సంబంధాలు ధర్మాలు అవన్నీ చేసుకుంటూ ఇక్కడ కూడా ఇప్పుడు దాదాపు అప్పులు కూడా అంతమంది వచ్చిండ్రు కానీ రీతిలా మనం రోడ్ల మీద ధర్నా చేసుకుంటా పోయినాం ఇదంతా గుర్తుందామా అన్న గుర్తుందా రైట్ అదే స్ఫూర్తి తోటి మళ్ళీ మేము తిరుగుతున్నాం అప్పుడు కూడా వేములవాడలో జాగా ఏర్పడడం అనివార్య కారణాల వల్ల ఒక 80 to 90% సక్సెస్ అయ్యి 5 to 10% అనివార్య కారణాల వల్ల అప్పుడు గౌరవ విత్తనానికి దెబ్బ తగిలింది అందరం ఎంతో బాధపడ్డాం ఏడ్చినాం ఎన్నో ఎన్నో చేసినాం దాదాపుగా 10 to 12,000 మంది రేషన్ డీలర్లు అరెస్ట్ అయినాం ఒకటే పిలుపుతోటి గౌరవ వేతనం చలో అసెంబ్లీ చలో ప్రగతి భవన్ అనే కాన్సెప్ట్ తోటి ఒక్క రాత్రి ఒక రోజు నిర్ణయం తీసుకొని ఒకటే రోజు పోతే 10 to 12,000 మందిని అరెస్ట్ అయినాం అవన్నీ దృష్టిలో పెట్టుకొని నలుగురు నాలుగు బాటలకు పోవద్దు ఒకటే బాట ఒకటే నినాదం గౌరవ వేతనం వస్తే గౌరవ వేతనం పోతే రేషన్ షాప్ వస్తే గౌరవ వేతనం పోతే రేషన్ షాప్ వస్తే గౌరవ వేతనం పోతే రేషన్ షాప్ అనే ఒకే నినాదంతో నలుగురు జేసీ సభ్యులు కూర్చొని ఆలోచించుకొని విచారించి రేషన్ డీలర్ల ముందుకు వచ్చడం జరిగింది మేమందరం అట్లా ఇప్పుడు మన మల్లేశన్న గారు చెప్పినట్టుగా అన్ని డిమాండ్లు ఉన్నాయి అన్ని డిమాండ్లతో తను చెప్పిన అన్ని డిమాండ్లతో కూడిన పత్రం నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు మనకు ఇవ్వకుంటే సమ్మె పోదామా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేస్తామా రస్తు రూపాయలు చేద్దామా వంటవారం చేద్దామా ప్రభుత్వానికి శిఖ ఏ విధంగా తగిలినట్టు చేద్దాం అనే కాన్సెప్ట్ ఈ జిల్లాలన్నీ తిరిగినాక 2-3 రోజులలో మళ్ళీ అతి త్వరలో కూడా ప్రకటిస్తాం అన్నలారా ఒక్కడే చెప్తున్నా మీకు ఒకవేళ మేము బంధుకు పిలిపించిన రేషన్ డీలర్లు దయచేసి అధైర్యపడకండి అయ్యో నా షాపులు ఉంటాయా పోతాయా అనే కాన్సెప్ట్ మీ మైండ్కి తీసేయండి రాష్ట్రంలో 15,000 పైచిలకు రేషన్ డీలర్లు ఇప్పుడు ఇక్కడున్న దాదాపు 2 to 3,000 మంది రేషన్ డీలర్ల దాదాపు 15,000 మంది రేషన్ డీలర్లు 70 to 150 క్వింటాల లోపు ఉన్న డీలర్లే 70 to 150 క్వింటాల లోపలే మీకు 100 రూపాయలు ఇచ్చినా 150 రూపాయలు ఇచ్చినా కమిషన్ 10-12,000 కంటే ఎక్కువ దాటది 12,200 రూపాయలు ఇచ్చినా కానీ మనకు 15,000 కంటే ఎక్కువ దాటది 3,000 to 5,000 రూపాయలు మరిగకి ఇస్తాం 5,000 గుమాస్తాకి ఇస్తాం 2-3,000 చిల్లర ఖర్చులు వస్తుంది దిగుమతి ఉన్నది ముఖ్యంగా దానికి ఒక 2-3,000 ఖర్చు వస్తుంది మనకి ఏం మిగిలింది ఇప్పుడు రేషన్ షాప్ నడుపుతున్నాం ఎస్ ఒక రేషన్ డీలర్ లీడర్ ఒక రేషన్ డీలర్ ఒక లీడర్ ఆ గుర్తింపు మనకు వచ్చింది అన్నగారు ఒకటి గుర్తు పెట్టుకోండి అవసరం అనుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోయేందుకు సిద్ధం ఒక రేషన్ డీలర్ నడుచుకుంటే 5 to 10 మంది ఓట్లను తెప్పించి ఏగలే సత్తా ఉన్నది నా రేషన్ డీలర్లకు నా అన్నలకు ఒక్కలకు ప్రతి నెల 500 to 1,000 మంది రేషన్ డీలర్లను మెయింటైన్ చేస్తారు నా డీలర్లు జనాలను మెయింటైన్ చేస్తారు ఆ దమ్ము ధైర్యం మనకు ఉన్నదా లేదా ఆ 1,000 మంది మనం కంకణం కట్టుకుని రోడ్లు తిరిగితే ఇప్పుడు ఈడ 3,000 మంది అంటే దాదాపుగా 50 to 100 మందిని బోర్డు వేలు చేసి ఈ రాత్రి తిరిగితే రేపటి వరకు ఓట్లేసే దమ్ కడుతున్నారు రేషన్ డీలర్లు మీరు మనకు మనకు తక్కువ అంచనా వేసుకోకండి ఒకవేళ ప్రభుత్వం షాపులను తీసేస్తా ఇంకోటం పెడతా అంగన్వాడీ ఇస్తా లేకుంటే సర్పంచుల తోట అందిస్తా అనే భయభ్రాంతులు కూడా రావచ్చు అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్న భార్య పిల్లల మీద పుస్తకాన్ని అప్పులు తెచ్చి అవి చేసి రుణాలుగా ఒక రేషన్ డీలర్ అంటే రుణాల కోసం ఇంతో అంతో బతికినాం కాబట్టి చేస్తున్నాం తప్పితే ఇప్పుడు ఏమిటే అన్న మన దగ్గర నెలకు 3 to 5,000 రూపాయలు నష్టపోతున్నాం ప్రతి రేషన్ డీలర్ నెలకు 3 to 5,000 రూపాయలు నష్టపోతున్నాం దాదాపు ఒక 10 to 15 మంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేస్తున్నారు మొన్న నేను 2-3 జిల్లాలలో పోతే డీలర్ చనిపోతే దాన సంస్కారాలు చేయడానికి పైసలు లేవు
నా ఐడెంటిజం ఇక్కడ ఉన్న 50% కూడా నేను డీలర్లు నచ్చిన గానీ ఆర్థిక స్థోమత లేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకుంటున్న వాళ్ళు ఉన్నారు మీది చెప్పుకుంటలేరు కానీ లోపల ఉన్నారు 50 నుంచి 150 కిటాల 150 కిటాల బిలో 200 కిటాల బిలో ఉన్నోళ్ళందరి పరిస్థితి